నమస్కారం అండి, నేను మీ అగ్నేష్ అమిత్రాజ్. భవిష్యక్రియ ఛానల్ ప్రేక్షకులకు అందరికీ స్వాగతం. ప్రతిరోజు కూడా మన భవిష్యత్తును ఎలా బంగారు బాటలో నడుపుకోవాలో మన యొక్క భవిష్యక్రియ ఛానల్ వీడియోస్లలో ప్రతిరోజు తెలుసుకుంటున్నాం. అయితే మంగళవారం రోజు బాబాను ఆరాధన చేస్తే మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే మంగళవారం రోజు ఎవరికైతే జాతకంలో లగ్నాత్తు పంచమ సప్తమ స్థానాలలో గురువు స్థితి ఏర్పడుతుందో, లేదు అనుకుంటే కుజదోషం ఉంది, లేదు కాలసర్పదోష లేదా నాగదోష ప్రభావం ఉంది అనుకున్న వారు ఎవరైనప్పటికీ కూడా, మంగళవారం రోజున మూడు అరటి పండ్లు, ఓ చిన్నపాటి బెల్లం ముక్క, దాంతోపాటు చోలా చెన అంటాం మనకి, ఇది వైట్ చెనలు వస్తాయి కదా, నాగపూర్ చెన సంథింగ్ అంటారు, వైట్ చెనలు వస్తాయి, ఆ చెనాస్ ఒక 50 గ్రాములు నానబెట్టేసి ఈ మూడు వస్తువులు కూడా బాబా దగ్గర సమర్పించాలి. ఎప్పుడు? మంగళవారం రోజు. సమర్పించినట్టయితే కనీసం ఈ ప్రక్రియ 5 మంగళవారాలు చేసినట్టయితే ఈ యొక్క దోష పరిహారం కూడా పూర్తిగా జరుగుతుంది. కాబట్టి ఈ చిన్నపాటి పరిహారం చేయండి. మంగళవారం రోజు కూడా బాబాను ఆరాధించడం ద్వారా ఈ యొక్క దోష పరిహారం జరుగుతుంది. ఈ ప్రక్రియ ఇప్పటివరకు ఎవరికి తెలియదు, మన యొక్క భవిష్యక్రియ ఛానల్ ద్వారానే మనం తెలియజేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన యొక్క భవిష్యక్రియ ఛానల్ని వెంబడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కన బెల్ గుర్తుంది కదా, దాన్ని ప్రెస్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్టయితే ప్రతిరోజు మేము అప్లోడ్ చేసే వీడియోలు అతి శీఘ్రంగా మీకు చేరుతాయి. ఇవాళకి ఇది. సర్వేజన సుఖిన భవంతు. ఓం నమ శివాయ. సాయిరాం.